హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే, మా పాప వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్లో సంక్రాంతి సెలబ్రేషన్ అయింది, దాని గురించి చెప్తున్నాను. ఆన్లైన్ క్లాస్లో నేను తయారు చేసిన పతంగి మీకు నచ్చిందా? ట్రెడిషనల్గా రెడీ చేయాలన్నారండి. ఇది వచ్చేసి మా పాప మేకోవర్ అండి. లంగా జాకెట్ వేసి అన్నీ అవి పెట్టాను. అండ్ తర్వాత వచ్చేసి డ్యాన్స్ అండి. మ్యూజిక్ పెట్టారు బట్ మ్యూజిక్ అలౌడ్ లేదు కదా, అందుకని మ్యూజిక్ ఆన్ చేయలేదు. ఇది వచ్చేసి మా పాప డ్యాన్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. తనకు డ్యాన్స్ పెద్దగా రాదు, అందుకే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ స్టెప్స్ వేస్తుందండి. దీని తర్వాత ముగ్గు వేసిందండి. ముగ్గు వీడియో కూడా మీకు పెట్టాను. ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే, తను ఒక 15 మినిట్స్ టైం తీసుకుంది వేయడానికి, అంత టైం చూపించలేను కదా, అందుకే దాన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ముగ్గు మాత్రం అవుట్లైన్ మా పాపనే వేసుకుంది, అండ్ అంతా నింపడం అవన్నీ మా పాపనే. యాక్చువల్గా ఏంటంటే, మొన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ ముందు వీడియోలో పెట్టాను కదండి, మా అపార్ట్మెంట్లో జరిగింది కాంపిటీషన్. అప్పుడు తను ప్రాక్టీస్ చేసిందనమాట. అప్పుడు వేసిన ముగ్గులు ఏంటంటే, కింద పాట్ దగ్గర లోటస్ ఫ్లవర్ వేసింది. ఇప్పుడు ఏంటంటే, కింద కర్రలతో వెలుగుతున్నట్టుగా అది మంటలు వస్తున్నట్టుగా వేసిందనమాట. సో అప్పుడు ఒకసారి ప్రాక్టీస్ అయింది కదా, ఇప్పుడు కొంచెం బాగానే వేసింది. ఇవాళ మొన్న పైన కొంచెం క్రాస్ అయింది, ఇవాళ మాత్రం బాగా వేసిందనమాట. కాకపోతే ఇంకా ముగ్గుతో అవుట్లైన్ లాగా వేయడం రాలేదు. కలర్స్ అయితే చాక్పీస్తో వేసుకొని కలర్స్ అయితే ఫిల్ చేయగలిగింది. యాక్చువల్గా తను బెటర్ అనుకోవాలి. నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడైతే మాత్రం ముగ్గు కాదు చాక్ పీస్ కూడా పట్టలేదు అనుకుంటాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ హర్. సో కుండలో పాలు పొంగుతున్నట్టుగా అండ్ ఒక కైట్ వేసింది అండ్ ఒక చెరుకు గడ వేసిందండి. ఇలా ముగ్గు అయిపోయిన తర్వాత అయితే చాక్ పీస్ తోటి హ్యాపీ పొంగల్ అని రాసిందండి. కలర్స్తో వేయడానికి రాదు కదా, అందుకని. అందరికి నమస్కారం, నా పేరు గయత్రి అండిక. నేను 1వ తరగతి చదువుతున్నాను. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారో చెప్తున్నా. రంగురంగుల ముగ్గులు వేయడం, కొత్త బియ్యంతో పొంగల్ చేయడం, పతంగులు ఎగరేయడము, అది సంక్రాంతి అంటే. అందరికి నేను వేసిన ముగ్గు నచ్చిందా? సో ఇదండి మా పాప వేసిన ముగ్గు. మా పాప ముగ్గు కానీ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.